ఏలూరు జిల్లా చింతలపూడిలో రా కదిలిరా సభాస్థలి వద్ద బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. అయితే సభాస్థలికి సమీపంలో హెలిప్యాడ్ దగ్గర తనిఖీల సమయంలో ఒక్కసారిగా సిగ్నల్ బజర్ మోగింది. దీంతో బాంబ్ స్క్వాడ్ అధికారులు అప్రమత్తమయ్యారు. బీడీ ఎక్విప్మెంట్ కు సిగ్నల్ రావడంతో లోతుగా పరిశీలన జరుపుతున్నారు. హెలిప్యాడ్ మధ్యలో తవ్వకాలు చేపట్టేందుకు చర్యలు చేపట్టారు. ఇవాళ సాయంత్రం చింతలపూడిలో రా కదిలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొననున్నారు. ఇదే హెలిప్యాడ్ పై చంద్రబాబు హెలికాప్టర్ ల్యాండ్ కానుంది. ఏలూరు జిల్లా చింతలపూడిలో రా కదిలిరా సభాస్థలి వద్ద బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. అయితే సభాస్థలికి సమీపంలో హెలిప్యాడ్ దగ్గర తనిఖీల సమయంలో ఒక్కసారిగా సిగ్నల్ బజర్ మోగింది. దీంతో బాంబ్ స్క్వాడ్ అధికారులు అప్రమత్తమయ్యారు. బీడీ ఎక్విప్మెంట్ కు సిగ్నల్ రావడంతో లోతుగా పరిశీలన జరుపుతున్నారు. హెలిప్యాడ్ మధ్యలో తవ్వకాలు చేపట్టేందుకు చర్యలు చేపట్టారు. ఇవాళ సాయంత్రం చింతలపూడిలో రా కదిలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొననున్నారు. ఇదే హెలిప్యాడ్ పై చంద్రబాబు హెలికాప్టర్ ల్యాండ్ కానుంది. హెలిప్యాడ్ వద్ద బాంబ్ స్క్వాడ్ తనిఖీలకు సంబంధించిన పూర్తి సమాచారం ఏలూరు నుంచి మా ప్రతినిధి రవీంద్ర ఫోన్ లైన్ లో అందిస్తారు. రవీంద్ర, థ్యాంక్ యూ కవిత. ఏదైతే చంద్రబాబు నాయుడు చేపట్టిన రా కదిలరా అనే సభకి ఈ రోజు చింతలపూడిలో మధ్యాహ్నం నుంచి సభ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అనకాపల్లి జిల్లా అనంతరం కూడా మధ్యాహ్నం 3 గంటలకి చింతలపూడి చేరుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఎలిఫెంట్ వద్ద అన్ని ఏర్పాట్లు కూడా చూశారు. ఏదైతే చంద్రబాబు దిగి ఎలిఫెంట్ ఇప్పటికే బాంబ్ స్క్వాడ్ అయితే తనిఖీలు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఒక్కసారిగా కూడా ఏదైతే సిగ్నల్ బజర్ ఉంటుందో అది ఒక్కసారిగా కూడా అతి పెద్దగా కూడా మోగడంతో కూడా మొత్తం బాంబ్ స్క్వాడ్, అదేవిధంగా పోలీసు అధికారులు కూడా ఎలక్ట్ అయ్యారని కూడా మనకు తెలుస్తుంది. ఏదైతే చంద్రబాబు దిగే ప్రాంతం ఎలిఫెంట్ ఏదైతే ఉందో ఎలిఫెంట్ మధ్యలో కూడా ఈ సౌండ్ రావడంతో కూడా ఒకసారిగా కూడా అధికారులంతా కూడా నివ్వురిపోయిన పరిస్థితి మనకు తెలుస్తుంది. ఇప్పటికే కూడా బాంబ్ స్క్వాడ్ అధికారులు అదేవిధంగా పోలీసు అధికారులు అందరూ కూడా ఇక్కడ తనిఖీలు అయితే చేపట్టడం జరిగింది. మొత్తంగా ఈ సభకి 1,50,000 మంది వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే భద్రతను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఒక్కసారిగా అక్కడ బీప్స్ ఏదైతే బాంబుకి సంబంధించి బజర్ అయితే మోగిందో మోగిన వెంటనే కూడా అక్కడ అధికారులు అదేవిధంగా పోలీసు ఉన్నత అధికారులు కూడా ఈ సభా స్థలానికి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా ఎలిఫెంట్ వద్ద కూడా కొన్ని తనిఖీలు అయితే ముమ్మరం చేశారని కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ప్రతి ఏదైతే సభను కూడా సభకు సంబంధించి సభ ప్రాంగణం అంతా కూడా ఒక్కసారిగా ఎలక్ట్ అయ్యి డాగ్స్ వేటతో కూడా ఇక్కడ తనిఖీలు క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఏమేమి ఉంటుందా ఇప్పుడు లేని విధంగా ఈ విధంగా మోగడంతో కూడా ఈ యొక్క బాంబ్ స్క్వాడ్ అదేవిధంగా పోలీసులకు సంబంధించిన ఒక ఉన్నత అధికారులు కూడా దీని మీద పర్యవేక్షించి ఇక్కడ తనిఖీలు అయితే చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ముఖ్యంగా ఈ యొక్క చింతలపూడి అనేది ఒక ఏజెన్సీ ప్రాంతం కావడంతో కూడా ఇక్కడ పోలీసు బలగాలు కూడా అత్యధికంగా కూడా మోహరించాయని కూడా మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా అసలు ఈ ఎలిఫెంట్ మధ్యలోనే ఈ సౌండ్ రావడం అసలు ఏమై ఉంటుందని కూడా ఎవరికి తెలియని పరిస్థితి అయితే మనకు నెలకొని ఉంది. ఇప్పుడే అయితే తవ్వకాలు మొదలుపెట్టారు. అసలు తవ్విన తర్వాత అందులో ఏమి ఉంటుందా అసలు ఏమి ఉన్నదా అనేది కూడా అందరికీ కూడా సందిగ్ధ వాతావరణం అయితే నెలకొని ఉన్న పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది కవిత. రైట్, థ్యాంక్ యూ రవీంద్ర.